జయ రామ. మీతో నా మౌనవ్రతం ముగిస్తున్నాను నాన్న. హరే కృష్ణ. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు నాన్న. హరే కృష్ణ. చెప్పండి నాన్న. మామూలుగా చేసాను స్వామి, మీకు యూట్యూబ్ లో వీడియోలు చూస్తాను. ఇది నాన్న 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 అందరూ ఫ్యామిలీ అందరూ చూస్తారన్నమాట. నాన్న నాన్న అంటే అప్పుడు అంటే అప్పుడు తెలిసింది కాదు, తర్వాత చూసాము. చూసిన తర్వాత నుంచి మీకు అది నంబర్ కోసం ట్రై చేస్తే నంబర్ ఒక ఆయన ఇచ్చారు. చేశాను మీరు 7 తర్వాత చేయమంటారు కదా, చేశాను స్వామి. అప్పుడు మీరు అంతలేదు ప్రయాణాలు కదా, ఏదో ప్రవచన. బాగున్నారా? కృష్ణ భక్తులు అండి మేము. వావ్, సంతోషం. అందరి పేర్లు మా నాన్న పేరు కృష్ణమూర్తి, ఆ పేరు హేమ సుందర్, మా అన్నయ్య కొడుకు పేరు హరిత్ హరి, సోహిత్. మా బాబు పేరు సోహిత్, అన్నయ్య వాళ్ళ పాప పేరు హిమసరి అన్నమాట. అమ్మ పేరు సరస్వతి. అన్ని మన పేర్లే, మన హిందువుల పేర్లే ఉంటాయి. మీ వీడియోలు చూసినాక మీకు ఇది మాట్లాడదామని. చాలా ఇస్కాన్ టెంపుల్ మీరు వైజాగ్ లో ఉంటారా స్వామి? నేను తిరుపతిలో ఉంటా. తిరుపతిలో ఉంటారు? అంటే ఇస్కాన్ టెంపుల్ వైజాగ్ లో నేను చాలా సార్లు వచ్చాను. వైజాగ్ లో ఒక 6 ఇయర్స్ జాబ్ చేశాను అన్నమాట. అప్పుడు నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ అందరూ వచ్చేవాళ్ళు అన్నమాట. రెగ్యులర్ గా విజిట్ చేసేవాళ్ళం సార్. తిరుపతిలో ఉంటారా స్వామి మీరు? మేము కూడా ఒకసారి తిరుపతి వస్తాం. రండి రండి, ఫోన్ చేస్తాం స్వామి. మేము పొద్దున్నే రైలు దిగాము, దిగి ఇంకా జపం చేసుకుంటున్నాము. అంటే ఇప్పటిదాకా అంటే పొద్దున్నే మామూలుగా నిద్ర లేవగానే నీళ్ళు తాగుతాం, ఇప్పుడు ఉపవాసం కదా, నీళ్ళు కూడా తాగలేదు. పెద్ద నీరసంగా ఉంది, అయినా మౌనం బ్రేక్ చేయాలి కదా అని మీతో చూశాను నాన్న. సంతోషం నాన్న. ఎప్పుడన్నా విజయనగరం కదా మీరు? బొబ్బిలి. వెరీ గుడ్ నాన్న. నేను వచ్చిన అవును అవును. ఎప్పుడైనా వచ్చారు స్వామి అక్కడికి? నేను పార్వతీపురం వచ్చాను, బొబ్బిలి కూడా వచ్చానో లేదు తెలియదు. దాటి పార్వతీపురము ఈసారి వస్తే ఫోన్ చేయండి. వేణుగోపాల టెంపుల్ ఉంటుంది అప్పుడు రాజుల కాలం నాటి, వెళ్దాం వెళ్తుంటాం. వెళ్దాం కదా, హైదరాబాద్ లో జాబ్ కానీ ఇప్పుడు బొబ్బిలోనే ఉంటాను. హరే కృష్ణ. హరే కృష్ణ. మీ అందరికి శ్రీరామ శుభాకాంక్షలు. ఇవాళ శ్రీరామ కోట అయింది. అమ్మ 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 జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మ అమ్మ మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా స్వామి. జపం బాగా చేయండి. పూజ అయిపోయింది స్వామి. అమ్మ అమ్మ ఇవాళ రామకోట రాయండి ఒక పేజీ. అమ్మ సరే స్వామి. అమ్మ అమ్మ హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీరామ రక్ష స్తోత్రం కూడా చదివాను. ఆహా, మేము భగవద్గీత చదువుకుని ఇంకా జపం చేసుకుంటూ ఉన్నాం. అవునా స్వామి? అమ్మ అంటే ఉపవాసం కదా, ప్రయాణం ఒకటి అనేసంతో ఉన్నాం. అమ్మ అమ్మ సరే స్వామి. అమ్మ హరే కృష్ణ. అమ్మ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.